హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఆర్ మిషన్స్. నా పేరు అనీష్ రెడ్డి. మా కంపెనీలో ఇలాంటి పేపర్ ప్లేట్స్ తయారు చేయడానికి కావాల్సిన మిషన్స్ అనేవి మేము తయారు చేసి సప్లై చేస్తూ ఉంటాం. అంటే మా మిషన్స్లో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేట్స్, అంటే గ్రీన్ ప్లేట్ కానివ్వండి, దీన్ని మల్టీ కలర్ అంటారు, లైక్ దీన్ని ఫ్లవర్ అంటారు, తర్వాత లీఫ్ ప్లేట్స్. ఈ లీఫ్ ప్లేట్స్ ఏంటంటే చాలా ఇంతకుముందు ఈ బఫే ప్లేట్స్ రాకముందు లీవ్స్ని కింద పెట్టుకొని కూర్చొని తినేవాళ్ళు, సో దీన్ని కూడా ఇప్పుడు బఫేలో చేయొచ్చు. ఇలాంటి ప్లేట్స్ కూడా మా మిషన్స్లో రెడీ చేయొచ్చు. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్, లైక్ ఇది 8 ఇంచ్ టిఫిన్ ప్లేట్ అంటారు, ఇది 10 ఇంచ్ టిఫిన్ ప్లేట్ అంటారు. ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేట్స్ కూడా మా మిషన్స్లో చేసుకోవచ్చు. మేము ఈ బిజినెస్లో ఒక 15 నుంచి 20 ఇయర్స్ నుంచి ఈ బిజినెస్ చేస్తున్నాము. ఈ 15-20 ఇయర్స్లో, అంటే ఈ 15-20 సంవత్సరాల్లో కూడా ఒక 15 నుంచి 20 మోడల్ అనేవి మేము రెడీ చేశాము. అయితే మా దగ్గర వచ్చే కస్టమర్స్, అంటే లైక్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, చాలా మిషన్స్, చాలా మోడల్స్ ఉన్నాయి, అందులో ఏ మోడల్ తీసుకోవాలని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇందులో ఒక్కొక్కరికి ఒక్కో మోడల్ అనేది సెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంట్లో పెట్టుకొని చిన్నగా చేసుకుందాం అనుకుంటున్నాము, ఇంట్లో హౌస్ వైఫ్స్ ఖాళీగా ఉంటున్నారు, వాళ్ళతో చేయిద్దాము ప్రొడక్షన్, ఈవినింగ్ వచ్చిన తర్వాత మగవాళ్ళు సప్లై చేసుకుందాం అనుకుంటున్నారు, అలాంటి వాళ్ళకి ఏంటంటే మా దగ్గర ఉన్న దాంట్లో లేటెస్ట్ మోడల్ డబల్ షీట్ మిషన్ అనేది సెట్ అవుతుంది. అండ్ లేదు, మేము ఇంకా కొంచెం పెద్ద మొత్తంలో చేసుకుందాం అనుకుంటున్నాము, ఒక షట్టర్ తీసుకొని కొంచెం ఫుల్ టైం లాగా చేద్దాం అనుకుంటున్నాం అనే వాళ్ళకి 4-డైమిషన్ ఉంటుంది మా దగ్గర. ఆ 4-డైమిషన్ అనేది సెట్ అవుతుంది. సో ఈ 4-డైమిషన్ ఏంటంటే అలా పెద్ద మొత్తంలో చేసే వాళ్ళకి కూడా సెట్ అవుతుంది. లేదు అంటే మేము ఇనీషియల్గా లేబర్ని పెట్టుకోదలుచుకోలేదు, మేమే చేసుకుందాం అనుకుంటున్నాము, అంటే ఒక తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ వచ్చే మిషన్ ఏదైనా ఉందా అని అడిగితే వాళ్ళకు కూడా ఈ 4-డైమిషన్ అనేది చాలా బెటర్గా సెట్ అవుతుంది. ఈ 4-డైమిషన్ అనేది లేటెస్ట్ మోడల్ అనమాట. అంటే చాలా పెద్ద మొత్తంలో చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఈ 4-డైమిషనే యూస్ చేస్తూ ఉంటారు. అంటే రోజు ఒక 50,000 ప్లేట్లు 60,000 ప్లేట్లు చేయాలనుకునే వాళ్ళు కూడా ఇలాంటి 4-డైమిషన్స్నే పెట్టుకుంటారు. అయితే ఇంతకు ముందున్న మోడల్ లైక్ సింగిల్ డైమిషన్ ఉండేది, ఒక 6-7 సంవత్సరాల కింద సింగిల్ డైమిషన్స్ అనేవి ఉండేవి. సింగిల్ డైమిషన్లో ఏంటంటే ఒక గంటకు 500 ప్లేట్లు వస్తాయి ఒక మనిషి చేస్తే. అయితే ఈ 4-డైలో ఏంటంటే గంటకు మనకి 3,000 ప్లేట్లనే వస్తాయి. అంటే 6 సింగిల్ డైమిషన్లు చేసే పనిని ఒకే 4-డైమిషన్తో చేయాలి. మీరు ఈ వీడియోలో చూస్తున్న యూనిట్ వచ్చేసి మా పక్కనే ఉప్పల్లోనే ఉంది, అంటే మా కంపెనీ కూడా ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది. అయితే ఇది మా పక్కన ఉన్న యూనిట్ అనమాట. వీళ్ళ దగ్గర ఒక 2 ఇయర్స్ బ్యాక్ సింగిల్ డైమిషన్స్ అనేవి 6 మిషన్స్ ఉండేవి. అండ్ వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఒక 9 మంది ఉండేది. అంటే ఒక 6 మంది మిషన్స్ ఆపరేట్ చేసినా మిగతా 3-4 ప్యాకింగ్ కానివ్వండి, లేకపోతే ప్లేట్స్ నుంచి స్క్రాప్ తీయడం కానివ్వండి, ఇలాంటి వర్క్ చేసేవాళ్ళు. మొత్తం 9 మెంబర్స్ అనేది వర్క్ చేసేవాళ్ళు వీళ్ళ దగ్గర. అయితే వీళ్ళు ఆ 6 మిషన్స్ వేసి ఒక ఈ 4-సైడ్ మిషన్ పెట్టుకున్నారు. ఇందులో ఏంటంటే ఇద్దరు మ్యాన్ పవర్ పడతారు, ఒకరు ప్లేట్స్ చేయడానికి, ఒకరు ప్లేట్స్ తీయడానికి. వాళ్ళే స్క్రాప్ తీసేసి ప్లేట్స్ అనేది పక్కకు పెట్టేస్తుంటారు, ఇంకొకరు ప్యాకింగ్కి. అంటే మొత్తం ఒక 3 ఇంతకుముందు 9 మెంబర్స్ చేసే పనిని ఇప్పుడు ఈ లేటెస్ట్ మోడల్ మిషన్ రావడం వల్ల 3 చేస్తున్నారు. అంటే వీళ్ళకు ఒక 5 నుంచి 6 మందికి ఇచ్చే శాలరీస్ అనేవి మిగిలిపోయాయి. అలానే కరెంట్ బిల్, అంటే ఇప్పుడు మనకి 6 మిషన్లు అంటే 6 మోటార్లు ఉంటాయి. సో ఇందులో ఏంటంటే ఒకే మోటార్, సో పవర్ బిల్లు కూడా ఇంతకుముందు వాళ్ళకి నెలకు 15-20 వేలు వచ్చేది, కానీ ఇప్పుడు ఏంటంటే 5-6 వేలు మాత్రమే పవర్ బిల్ అనేది వస్తుంది. అంటే మ్యాన్ పవర్ సేవ్ అయింది, మనకి టైము సేవ్ అయింది, నెక్స్ట్ ఈ కరెంటు బిల్ అనేది కూడా చాలా సేవ్ అయింది వీళ్ళకి. అయితే చాలామంది ఏంటంటే మమ్మల్ని ఆటోమేటిక్ మిషన్స్ అడుగుతుంటారు. మా దగ్గర ఆటోమేటిక్ మిషన్స్, సెమీ ఆటోమేటిక్ మిషన్స్ అలా చాలా మోడల్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే జనరల్గా ఈ మార్కెట్లో ఈ ప్లేట్స్, ఈ గ్రీన్ ప్లేట్స్ అనేవి చాలా తక్కువ రేట్లో దొరుకుతుంటాయి. మనం ఎక్కువగా 90% మార్కెట్లో ఇవే చూస్తుంటాం. అయితే ఈ ప్లేట్స్ చేయడానికి ఆటోమేటిక్ మిషన్ అంత సూటబుల్ కాదు. ఆటోమేటిక్ మిషన్లో మీరు ఇలాంటి హై క్వాలిటీ ప్లేట్స్ చేసుకోవాలంటే ఆటోమేటిక్ మిషన్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఇలాంటి గ్రీన్ ప్లేట్స్ చేయడానికి కూడా చాలామంది ఏంటంటే ఆటోమేటిక్ అడుగుతుంటారు. ఆటోమేటిక్ అంటే కూడా ఇలాంటి గ్రీన్ ప్లేట్స్ చేయడానికి మనకి 4-డైమిషన్ అనేది చాలా బెటర్. ఎందుకంటే ఇప్పుడు మీకు ఆటోమేటిక్ మిషన్ ఉందనుకోండి, దాని ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే దాన్ని ఇంట్లో కానీ చిన్న షట్టర్లో కానీ పెట్టుకోలేము, దానికి 3-ఫేజ్ కరెంట్ ఖచ్చితంగా కావాలి. ఆ 3-ఫేజ్ కరెంట్ కూడా 10 HP పవర్ ఉండాలి. 10 HP పవర్ ఉంటేనే చేయగలుగుతాము. అండ్ ఏంటంటే అది కొంచెము టెక్నికల్గా కొంచెం పెద్ద మోడల్ కాబట్టి ఒక ఆపరేటర్ అనేవాళ్ళు ఉండాలి. అంటే కొద్ది గొప్ప కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మిషన్ దగ్గర ఎప్పుడూ ఉండాలి. అంటే పేరుకి ఆటోమేటిక్ అయినప్పటికీ కూడా దానికి ఒక ఆపరేటర్ అనేవాడు ఉండాలి. అంటే ఎవరైనా అబ్బాయిలు కొంచెం టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మిషన్ దగ్గర ఎప్పుడూ ఉండాలి. అంతేకాకుండా ఆ మిషన్లో వచ్చే ప్రొడక్షన్ మనకి డైరెక్ట్గా కింద పడిపోతుంది. కింద పడిపోయినప్పుడు ఆ ప్లేట్స్ అన్ని ఏరి ప్యాకింగ్ చేయడానికి మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఇంకో 4 కావాలి. అంటే పేరుకి ఆటోమేటిక్ అయినప్పటికీ కూడా ఒక ఆపరేటర్ అండ్ 4 లేడీ హెల్పర్స్ ఆర్ వర్కర్స్, కంప్లీట్గా 5 మెంబర్స్ అనేది వాళ్ళకి కావాల్సి ఉంటుంది. అండ్ ఆటోమేటిక్లో ఏంటంటే మనకి గంటకు వచ్చేసి ఒక 2,500 ప్లేట్లు అనేవి వస్తాయి. అదే మనకి 4-డైమిషన్లో చూసుకుంటే గంటకు 3,000 ప్లేట్లు వస్తాయి. అండ్ మ్యాన్ పవర్ వచ్చేసి 3 చాలు.
ఒకరు ప్లేట్స్ చేస్తూ ఉంటారు, ఒకరు ప్లేట్స్ నుంచి స్క్రాప్ సపరేట్ చేసి ప్లేట్స్ తీస్తూ ఉంటారు, ఇంకొకరు ప్యాకింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఆటోమేటిక్తో చూసుకుంటే మీకు ఇంకో ఇద్దరు లేబర్ ఇక్కడ తక్కువే పడతారు. ఇంకోటి ఏంటంటే అందులో మీకు స్కిల్డ్ ఆపరేటర్ కావాలి, ఒక ఆపరేటర్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. ఇందులో ఆపరేటర్ అవసరం లేదు, ఎవరైనా తీసుకోవచ్చు. ఒక 5-10 మినిట్స్ వరకు చూస్తే వాళ్ళు నెక్స్ట్ మినిట్ నుంచి వాళ్ళే చేసుకోవచ్చు. అంటే టెక్నికల్గా అంత ఇందులో ఏమి ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది మిషన్. ఎవరైనా ఆపరేట్ చేసుకోవచ్చు, లేడీస్ చేసుకోవచ్చు. అండ్ ఇదేంటంటే ఇంట్లో కావాలంటే ఇంట్లో పెట్టుకోవచ్చు, లేదా చిన్న షట్టర్లో కావాలంటే చిన్న షట్టర్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లో ఏంటంటే గంటకు మనకి 3000 ప్లేట్లు వస్తాయి, అంటే సేమ్ అంతే ప్రొడక్షన్, ఇంకా ఒక 500 ప్లేట్లు ఎక్కువనే వస్తున్నాయి 4 సెట్లో. ఏంటంటే సింపుల్గా ఉంటుంది, మనకి ఎక్కువ పెద్ద షెడ్ అవసరం లేదు, చాలా సింపుల్గా లేడీస్తోనే చేయించుకోవచ్చు. సో చేయడానికి ఏంటంటే ఈ 4 సెట్ అనేది బాగా యూజ్ఫుల్ అవుతుంది. ఫుల్లీ ఆటోమేటిక్ అనేవి కొంచెం హై క్వాలిటీ ప్లేట్స్ చేయడానికి ఫుల్లీ ఆటోమేటిక్ బెటర్, ఎందుకంటే హై క్వాలిటీ ప్లేట్స్ అనేవి ఈ 4 డేలో కానీ మిగతా మిషన్స్లో ఎక్కువ ప్రొడక్షన్ రాదు కాబట్టి దానికోసం ఆటోమేటిక్ మిషన్స్ బెటర్. కానీ జనరల్గా గ్రీన్ ప్లేట్స్ చేయాలనుకుంటే మీకు 4 డే మిషన్ అనేది చాలా బెటర్. మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు కింద కనపడే నెంబర్లకి కాల్ చేయొచ్చు మీరు మిగతా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే, లేదా వాట్సాప్లో హాయ్ అని టెక్స్ట్ చేసినా మా వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేస్తారు, లేదా వాట్సాప్లో డీటెయిల్స్ అన్నీ పంపిస్తారు. ఇంకా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మీరు మా ఆఫీస్ని కూడా డైరెక్ట్గా విజిట్ అవ్వచ్చు, మా ఆఫీస్ వర్క్షాప్ అన్నీ చూడొచ్చు. ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా హైదరాబాద్లో ఉంది మా ఆఫీస్. మాకు బ్రాంచెస్ కూడా ఉన్నాయి, అనకాపల్లి, రాజమండ్రి, తిరుపతి, ఇట్లా బ్రాంచెస్ కూడా ఉన్నాయి, విజయవాడలో కూడా ఉన్నాయి. మీరు మీకు ఒకవేళ ఆ ప్లేసెస్ దగ్గర అనుకుంటే మీరు మా కాల్ చేయండి, కింద కనపడే నెంబర్కి, వాళ్ళ నెంబర్ మేము ఇస్తాము.